నిర్మాణమైన ఇల్లు ఇక్కడ పూర్తి అయినటువంటి సమాచారం ఉన్నది చూసాం ఇక్కడ అన్ని కూడా పూర్తి అయినాయి నాలుగు సంవత్సరాల క్రితము ఇక్కడ ఉన్నటువంటి బస్తీని ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసుల్ని మీకు ఇల్లు కట్టిస్తాం అని చెప్పేసి ఒక స్వప్నం చూపెట్టి వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నారు నాలుగు సంవత్సరాలు అయిపోయినాయి కానీ ఇల్లు నిర్మాణం అయ్యింది నాలుగు సంవత్సరాల తర్వాత నిర్మాణం మొత్తం చేసిన తర్వాత చాలా కాలం అయింది ఇల్లు నిర్మాణం పూర్తయి ఎందుకు ఆపుతా ఉన్నారంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల ముందు ఇచ్చేసి ఈ ఇల్లు చూపెట్టి గతంలో బోయ్ కూడా ఇల్లు చూపెట్టినట్టు ఇవి కూడా చూపెట్టేసి ఓట్లు తన్ను పెట్టేటటువంటి ఆలోచన టీఆర్ఎస్ పార్టీకి ఉంది ఎంఐఎం టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నారని స్పష్టంగా కనబడతా ఉంది ఈ నాలుగు సంవత్సరాలు కిరాయిలో ఉన్నటువంటి ఒక బీదవాళ్ళు ఆ డబ్బు నిజంగా కూడా వాళ్ళు దాచుకొని ఉంటే ఆ డబ్బు కన్నా ఎక్కువ బ్రహ్మాండమైనటువంటి ఇల్లు ఇక్కడ వచ్చేది వాళ్ళకు కానీ అటువంటి పనులు ప్రభుత్వం చేయట్లే భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాలు మీరు ఆలస్యం చేశారు కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం కింద వాళ్ళకు ఈ నాలుగు సంవత్సరాలు కట్టినటువంటి ఒక రెంట్ని ప్రభుత్వం వాళ్ళకి చెల్లించాలి ఎవరైతే మీరు ఖాళీ చేయడం జరిగిందో బస్సు ఉండే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ జియాగూడలో ముందు స్థానికులకు ఇక్కడ వాళ్ళకే ఇల్లు ఇవ్వాలి అదేదో మజ్లిస్ పార్టీతో కుమ్మక్కయి బయట వాళ్ళని ఇతర ప్రదేశాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటువంటి ప్రయత్నం ఏం చేస్తుందో దాన్ని భారతీయ జనతా పార్టీ తప్పకుండా వ్యతిరేకిస్తుంది రెండో విషయము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం లక్ష ఇల్లు మేము శాంక్షన్ చేస్తే ఆ నిధులు ఎక్కడ పోయినాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇవన్నీ కూడా నిర్మాణం చేశారు ఈ నిర్మాణం చేసినటువంటి ఇల్లు ఈరోజు హైదరాబాద్ నగరంలో మీరు ఎన్ని చేశారు జీహెచ్ఎంసీ ఎలక్షన్ తర్వాత బోయిగూడలో చూపెట్టినటువంటి 15 ఇళ్ళు తప్ప ఈరోజు హైదరాబాద్లో ఇక్కడ 580 అంటే ఒక 10 ప్లేస్లు కట్టడం కూడా 10,000 కన్నా ఎక్కువ ఇళ్ళు మేము కనబడ్డ హైదరాబాద్ మొత్తంలో కాబట్టి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎంబడే ఇల్లు అలాట్ చేయాలి ఎవరికైతే ఇల్లు అయితే రెంట్ కట్టారో వాళ్ళందరూ కూడా రెంట్ వాళ్ళకి ఇవ్వాలి నష్టపరిహారం కింద స్థానికులకు మాత్రమే అలాట్మెంట్ చేయాలి రెండోది ఇంకా సిటీలో ఉన్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో పూర్తయినటువంటి వెంటనే వాళ్ళకు చేయాలి రాని వాళ్ళకు కూడా మీరు ఎప్పటివరకు ఇల్లు కట్టిస్తారని చెప్పేసి కూడా మీరు ప్రభుత్వంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మీరు 2 లక్షల ఇల్లు ఇస్తానని చెప్పారు హైదరాబాద్లో ఈరోజు 510,000 కూడా ఇల్లు తయారు కాలేదు ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ప్రజల చెవులో పువ్వు పెడతా ఉన్నారు ఇద్దరు కలిసి నాటకాలు చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ చూసుకునేది కాదు మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి వచ్చిన నిధుల్ని ఈరోజు బీద ప్రజలకు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము టీఆర్ఎస్ ఎంఐఎం రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఇది గుర్తించి వీళ్ళ రాజకీయాలు గుర్తించి ఎప్పుడు ఇనాగ్రేషన్ చేసినా కూడా రాని వాళ్ళు కూడా మాకు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ మేము భావిస్తాం ఖాళీ కరాకర్ यहाँ पर 840 मकान बनाए गए हैं डबल बेडरूम के लेकिन आज तक इस घरों को किसी को अलॉटमेंट नहीं हुआ है और यहाँ के जो लोग यहाँ से अपना बस्ती खाली कर जहाँ पर ये लोग किराए में रहते थे आज उनको 4 साल से किराया भर रहे हैं तो भारतीय जनता पार्टी से हम यही डिमांड करते हैं कि ये 4 साल का किराया कौन भरेगा इसलिए सरकार जो है वो 4 साल का किराया घर जो का यहाँ से अपने घर को खाली किए थे जो जमीन खाली किए थे उनको देना पड़ेगा मुआवजा के तहत और यहाँ पर जो है 4 साल से ये बिल्डिंग को क्यों कंप्लीट नहीं किया गया करने के बाद भी आज अलॉटमेंट क्यों नहीं हो रहा है और 840 लोगों को नहीं यहाँ पर हजारों लोग जो है आज घर के बगैर है उनको भी घर देने की जरूरत है सरकार को आज स्थानीय लोगों को ये घर देना है और इन्हीं को देना है बाहर के लोगों को आकर यहाँ पर डंप करने की कोशिश जो करेंगे तो भारतीय जनता पार्टी इसका विरोध करेगी हम ये साफ कहना चाहते हैं कि टीआरएस और एमएम दोनों मिलकर जनता को गुमराह कर रही है ये इलेक्शन से पहले ये जो घर जो है इनका निर्माण हुआ था
और लेकिन अभी इलेक्शन से पहले ही दे रहे हैं, यानी कि लोगों को सिर्फ इलेक्शन के लिए घर बताकर, जैसे पिछली बार बोईगुड़ा के 15 घरों को बताकर वोट लिए थे, उसी तरह से ऐसे घरों को बताकर जनता से वोट लेने की कोशिश कर रही है। हालांकि नरेंद्र मोदी जी की सरकार 1,00,000 घरों के लिए प्रधानमंत्री आवास योजना से कई सारी राशि दिए है, करोड़ों रुपए की राशि तेलंगाना सरकार को दी है, और तेलंगाना सरकार ये राशि कहाँ रखी है, इसका क्या हुआ है, ये हम भारतीय जनता पार्टी TRS की सरकार से पूछना चाहते हैं। MIM और TRS की सरकार गरीबों से खेल रही है, गरीबों को बेघर कर रही है, और इसके लिए ये घर जल्दी से जल्दी उनको अलॉटमेंट किया जाए, और जिनको घर नहीं मिला है उनको जल्दी से जल्दी डबल बेडरूम उनको घर मिलना चाहिए करके भारतीय जनता पार्टी आज डिमांड करती है। अरे आप लोग तुम लोग बेनिफिशियरी है ना वोट वाले, तुम लोग अरे 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 तुम लोग तो मिल रहा है ना जी, अक्का तुम लोग तो थम्पाम है ना जी, कोटवा ले लिए तो वो तो हाँ बीजेपी दे रहे तरह आप पब्लिक छोड़ दी इतने मैम भाई भागना पड़ता है। भैया इधर आ जा, पीछे आना, यहाँ आके ले लो। 4 साल से वो लोग है ना किराया दूसरों को देके किराया बन के सफर हो रहे हैं, वो जो किराया बंधे वो पैसा अगर बैंक में रखते तो आज एक फ्लैट वो लोग खरीद सकते थे, होता वो लोगों को जो प्रॉब्लम हो गया, उसके ऊपर से भी वो लोगों को मिलता या नहीं मिलता बोल के कोई एश्योरेंस नहीं आ रहा। और दूसरा क्या है बोले तो जितने लोगों को पट्टे मिले उससे हटके भी है ना एक 300 घर ज़्यादा है ना, उसके अंदर क्या है MLA कोटा में ये टोटल हिंदू एरिया है, ये टोटल यहाँ पर हिंदू एरिया है। MIM वालों को क्या है ये गवर्नमेंट शेल्टर करके क्या कर रही बोले तो ये बाकी के 300 जितने भी है ये मुस्लिम्स को देना बोल के वो लोग देना बोल के बोलो। हमारा 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 क्या है कहना बोले तो यहाँ के लोकल लोग जो है यहाँ के जो गरीब लोग है वो लोगों को बाइक के पट्टे भी उन लोगों को देखे है ना वो लोगों को जिस उनको एडजस्ट करना बोलते हैं हमारा मांग है। और कई लोग मर गए भी। और दूसरा क्या है हमारी मांग क्या है बोले तो जो लोग जितना 4 साल से किराया दे रहे हैं उसका भी कंपनसेशन गवर्नमेंट दे। आकाश भाई